సినిమా పేరు మాత్రమే సరిపోదా శనివారం, కానీ 29th నుంచి ప్రతిరోజు సరిపోదా శనివారం. శుక్రవారం రిలీజ్ అవుతుందా శనివారం రిలీజ్ అవుతుందా? గురువారం. ఎందుకంత హీరోయిన్లు వచ్చినప్పుడు ఏమో సాంగ్స్ రాస్తావు పాడతావు, ఆ హీరోలు వచ్చినప్పుడు ఏంటి ఆ కుర్తాలు ట్రెడిషనల్ సెటప్ అంతా. ఎంటర్టైన్మెంట్ అనే పదం దేంతో స్టార్ట్ అవుతుంది? మామూలుగా అయితే ఈతోనే స్టార్ట్ అవుతుంది. మరి మాకేంటి నానిగారి సినిమాతో స్టార్ట్ అవుతుంది? ఐఎమ్ రియలీ లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ ఆల్ యువర్ పర్ఫార్మెన్సెస్. నేను ఎప్పుడు కూడా చెప్తుంటాను, చాలా షోస్ లో కూడా చెప్పాను, సినిమా పర్పస్ ఎంటర్టైన్మెంట్ అయితే మ్యూజిక్ పర్పస్ దాన్ని మించింది ఏదో అన్న ఫీలింగ్. నీ గొంతు ఒక చాలా గ్రేట్ అసెట్ నీకు స్కంద. ఇలాంటి సాంగ్స్ మీరు పాడి ఇంత బాగా ప్రజెంట్ చేసేటప్పుడు విల్ టేక్ ద షోస్ వాల్యూ మోర్ అప్. కీర్తన, టుడే యు బ్లూ మై మైండ్. One of my favorite songs ide, and you sung so beautifully. We are all very blessed to have, like, mem car mere petrol, you guys are running the whole show. నా కెరీర్లోనే ఎక్కువ డ్యాన్స్ ఉన్న ఒక సాంగ్ ధూమ్ ధామ్ దోస్తాన్. దీన్ని అలా నువ్వు నిలబడి పెద్దగా డ్యాన్స్ చేయకుండా అంత సింపుల్గా చాలా అలా సొఫిస్టికేటెడ్ పాడటం నాకు నచ్చల. వీళ్ళు ఆయన కూడా లాక్కొచ్చి ఇద్దరు కలిసి డ్యాన్స్ చేయాలి. నన్ను మధ్యలో నువ్వు ఇన్వాల్వ్ చేయకు. సో సరిపోదా శనివారం రాబోతున్న సినిమా గురించి ఎవ్వరికి ఎప్పుడు ఎక్కడ షేర్ చేయని సీక్రెట్ ఒకటి ఇక్కడ మీరు రివీల్ చేయాలి. నెక్స్ట్ రిలీజ్ చేయబోతున్న ఒక సాంగ్, ఆ పాట పాడింది కార్తే. నా ఫస్ట్ ఫిల్మ్లో నేను స్క్రీన్ మీద కనపడినప్పుడు వచ్చే మాటలు సీతారాం శాస్త్రి గారివి, వచ్చే వాయిస్ శ్రీరంగ. అంత వర్సటైల్ గొంతు సింగింగ్ ఏంటి నజరుద్దీన్ అసలు, ఓ మై గాడ్. నీ పాట తీసుకున్నప్పుడు అనుకున్నాను ఓకే సరే డెడికేషన్ టు సిస్టర్ వేరే అన్నావు, బట్ యూ డెడికేటెడ్ దిస్ సాంగ్ టు ఎస్పీబీ. చిన్నప్పుడు నరసింహనాయుడు చూసినప్పుడు వాడు డాన్స్ మాస్టర్ కాదు అని అందరు పరిగెడుతుంటారు, నువ్వు నసీరుద్దీన్ కాదు, నువ్వే శంకరాభరణం శంకర శాస్త్రి అన్నట్టుంది. For the first time, ఈ సీజన్ లో డబుల్ ఎలిమినేషన్ జరగబోతోంది. Watch AHA Telugu Indian Idol Season 3 every Friday and Saturday at 7 p.m. only on AHA.